మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా మంది అడిగారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి వీడియోస్ రూపంలో పెట్టండి అని సో మరి వారు అడిగినందుకు నేను దాదాపు యాభై మూడు వీడియోస్ ఇప్పటికీ అప్లోడ్ చేశాను ఇవాళంటే ఎవ్రీడే వీడియో వస్తుంది ఏ రోజు కూడా ఒక్కరోజు తప్ప దాదాపు అన్ని రోజులు క కంటిన్యూగా వీడియోస్ ఇస్తున్నాను మరి ఇవాళ యాభై నాలుగో రోజులు ఉన్నాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ ఫిఫ్టీ ఫోర్త్ పార్ట్ టెన్ టాప్ టెన్ క్వశ్చన్స్ చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి కూడా ఏ ప్రశ్నకైతే మీకు కొంచెం క్లిష్టంగా ఉంటుంది కన్ఫ్యూజన్గా ఉంటుంది అలాంటి ప్రశ్నలే నేను ఇక్కడ ఈ వీడియోస్లో ఎక్కువగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవాళ క్వశ్చన్ నెంబర్ వన్ చూద్దాం రీసెంట్ ఇష్యూ దేశంలోని డెబ్బై సంవత్సరాలు పైబడ్డ వృద్ధులకు ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ రోజున ప్రారంభించారు దీన్ని ఈ స్కీమ్ని అంటే మనకు ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఎవరైతే సెవెంటీ ఇయర్స్ పైబడ్డటువంటి వృద్ధులకి ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తున్నారు ఆ స్కీమ్ ఏ రోజు మనకి అంటే దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రీసెంట్ ఇష్యూ అండి జాతీయ ఆయుర్వేద దినోత్సవం రోజే మనము దీన్నైతే లాంచ్ చేయడం అనేది జరిగింది మరి అది ఇంపార్టెంట్ పాయింటే క్వశ్చన్ నెంబర్ టూ అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ముఖ్యమైన ఇంపార్టెంట్ డేస్ మీరు చదివేటప్పుడు భవిష్యత్ ఎక్కడ మీరు విని ఉండకపోవచ్చు కానీ ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే వాళ్ళ ఇంటర్నెట్ ఎంత ప్రభావవంతంగా ఉంది మనకు తెలుసు మన నిత్య జీవితంలో కాబట్టి ఇలాంటి ఖచ్చితంగా చదవాలి అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని అక్టోబర్ ఇరవై తొమ్మిదినైతే జరుపుకుంటున్నాం దీనికి రీజన్ ఏంటిదంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్కి మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ సందేశాన్ని పంపడం జరిగింది మరి అందుకే ఆ రోజుని మనము అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మొదట్లో అంటే ఇంటర్నెట్ ఆవిష్కరించిన మొట్టమొదట్లో ఏమన్నారు అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ ఆర్ఫా నెట్ అని పిలిచేవారు ఇంటర్నెట్ను అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ అని పిలవడం జరిగింది ఇప్పుడైతే ఇంటర్నెట్ అంటున్నాం అక్టోబర్ ట్వంటీ నైన్త్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే క్వశ్చన్ నెంబర్ త్రీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో జరిగిన మహిళల టీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ విజేత ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి డెఫినెట్గా మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో టీ ట్వంటీ వరల్డ్ కప్ మహిళల వరల్డ్ కప్ విజేత వచ్చేసి మనకి న్యూజిలాండ్ అయితే గెలిచింది ఎవరి మీద అంటే సౌత్ ఆఫ్రికాను ఓడించి మరి న్యూజిలాండ్ టీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ను అయితే గెలుచుకుంది ఇంపార్టెంట్ చాలా చాలా గుర్తుంచుకోండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇది స్టాక్ జీకే నుండి తీసుకున్న ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఆయా దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ఈ విభాగాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి అట్లాంటిక్ చార్టర్ ప్రకారము విన్స్టన్ చర్చిల్ అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ప్రాంక్విన్ డి రూజ్వెల్డ్ మరి వీళ్ళు అట్లాంటిక్ చార్టర్ మీద ఒక అగ్రిమెంట్ చేయడం తర్వాత మనకి ఆ వరుసగా కొన్ని సమావేశాలు జరిపి దాని నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఇరవై నాలుగున యుఎన్ఓను ఏర్పాటు చేశారు ఇవాళ యూఎన్ఓలో ఉన్న మొత్తం సభ్య దేశాల సంఖ్య వచ్చేసి నూట తొంభై మూడు సభ్య దేశాలు అయితే యుఎన్ఓలో ఉన్నాయి ప్రస్తుతం దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి అమెరికాలోని న్యూయార్క్లో ఉంది న్యూయార్క్ హడ్సన్ నది ఒడ్డున ఉంటుంది అది కూడా ఇంపార్టెంట్ అండి సో ఇది మనకి యుఎన్ఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్టోబర్ ఇరవై నాలుగును మనం యుఎన్ఓ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అత్యంత ఎత్తైన ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఏ నదిపై నిర్మించారు ఇది మన ఇండియాలోనే నిర్మించారండి వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఎట్ జమ్మూ కశ్మీర్లో నిర్మించారు ఏ నది మీద అంటే చినాబ్ నది మీద నిర్మించారు రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది కాశ్మీర్లోని రియాసి జిల్లా బక్కల్ మరియు కౌరి మధ్య ఇది నిర్మించబడింది దీని హైట్ వచ్చేసి మీరు చూడండి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మించారు ఇది ఆర్చ్ బ్రిడ్జ్ ట్రైన్ మరి ఇవాళ జమ్మూ కాశ్మీర్ను మిగతా భారతదేశంతో అనుసంధానం చేయడానికి ఈ ట్రాక్ అయితే వేయడం జరిగింది ఇది రివర్ వచ్చేసి మనకి సో ఇక్కడ రియాసి మరియు రాంబన్ జిల్లాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్గా ఇది రికార్డులోకి మీటర్స్ ఇది మీకు ఉంటుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎన్నో వంతు ఉంటుంది ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ అండి ఆ ఆరో వంతు ఉంటుంది ఉదాహరణకి భూమి మీద అరవై కిలోలు ఉన్న ఒక మనిషి చంద్రుడి మీదకి వెళ్ళే అంటే వెళ్ళే వారికి మనకి టెన్ కేజెస్కి కి ఉంటాడు గమనించండి అంటే వన్ బై సిక్స్త్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఏ సంవత్సరం నుండి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రధానం చేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు మనకి మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నది రాగ్నార్ ఫ్రిష్ అండ్ జాన్ టిన్బర్గన్ అయితే మొత్తం మనకి ఆరు రంగాలలో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు అయితే పంతొమ్మిది వందల ఒకటిలో మొట్టమొదటిసారిగా మనకి నోబెల్ బహుమతులు ఇచ్చినప్పుడు ఐదు రంగాలలో ఇచ్చేవారు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి అర్థశాస్త్రంలో కూడా నోబెల్ బహుమతి ఇస్తున్నారు అంటే ప్రస్తుతం అయితే సిక్స్ కేటగిరీస్ లో నోబెల్ బహుమతిని అందించడం జరుగుతుంది ఆల్ప్రేడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిన ఈ బహుమతులను ప్రదానం చేస్తున్నారు స్వీడన్ రాజధాని స్టాక్హో క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మిషన్ మౌసం ఉద్దేశం ఏంటి లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ని తీసుకున్నాను దీని ఉద్దేశం ఏంటంటే తీవ్రమైన వాతావరణ సంఘటనలు మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడంలో పౌరులను మరింత సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది క్వశ్చన్ నెంబర్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కొన్ని ప్రోగ్రామ్స్ను ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారనే ప్రశ్నే కూడా అడుగుతాడో అందుకే ఇది ఇచ్చాను క్వశ్చన్ నెంబర్ నైన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ దేనికి సంబంధించింది అనే ప్రశ్న ఇచ్చాను ఎప్పుడైతే మీకు నైన్టీన్ ఎయిటీస్లో అక్కడ ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలని మరి కొందరు సిక్కులైతే పెద్ద ఎత్తున డిమాండ్ తోటి ఇవాళ కూడా ఖలిస్తాన్ మూమెంట్ మనం చూస్తున్నాం కెనడాలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు అవన్నీ కూడా సిక్కులకి ప్రత్యేకమైనటువంటి దేశాన్ని ఏర్పాటు చేయాలి ఖలిస్తాన్ పేరిట అని ఒక డిమాండ్ అయితే మరి ఎప్పటి నుంచో ఉంది ఆ టైంలో మనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కూడా ఈ డిమాండ్ పెద్ద ఎత్తున ఉన్నప్పుడు మరి దాన్ని అణచడం కోసము అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ మీద సైనిక చర్యకు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశించడం జరిగింది దాన్ని మనం ఆపరేషన్ బ్లూ స్టార్ అని పిలుస్తున్నాం ఆ ఉద్యమము మరి అణచివేయబడ్డప్పటికీ ఇందిరాగాంధీ మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన తన సెక్యూరిటీ గార్డ్ల చేతిలోనే హత్యకు కూడా కావడం జరిగింది ఇది ఆపరేషన్ బ్లూ స్టార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ట్ క్వశ్చన్ రాజ్యాంగం ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అంటే ఏ తేదీన నిర్వహించాలి ఒక ట్రెడిషన్ ఉంది ఆ తేదీని నిర్వహిస్తారు ఆ తేదీన అంటే తేదీని కాదు డెఫినెట్గా ఒక వారం మీరు ఇక్కడ చూడండి నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారమే ఈ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు పర్టికులర్గా ఇట్లాంటి ఉన్నప్పుడు క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇట్లనే గుర్తుంచుకోండి నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారమే ఈ ఎలక్షన్స్ అనేవి నిర్వహిస్తారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ ఐదు తారీఖు అంటే మనకి సోమవారం తర్వాత వచ్చే ఆ ఫిఫ్త్ డేట్న మనకి ఈ ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు మరి అమెరికా ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆ ఎన్నికలతో ముడిపడి ఉన్న ప్రతి పాయింట్ని కూడా మీకు ఈ వీడియో కవర్ చేస్తాను కాబట్టి ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి మరి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్